బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. జగన్ పై దాడితో ఇప్పుడు రాజకీయ దుమారం రేగింది. ముందస్తు కుట్ర ప్లాన్తోనే దాడి జరిగిందని వైసీపీ ఆరోపిస్తోంది. ఇది ఖచ్చితంగా కూటమి కుట్రే అంటోంది వైసీపీ. విజయవాడ సింగ్ నగర్లోని వివేకానంద స్కూల్ నుంచి అటాక్ జరిగినట్టుగా ఇక్కడ దీనికి సంబంధించి ఆరోపణలు వినిపిస్తున్నాయి. రాష్ట్రంలో శాంతి భద్రతల సమస్య సృష్టించి ప్రయత్నం చేస్తున్నారంటూ కూడా వైసీపీ ఇక్కడ తీవ్రంగా ఆరోపిస్తోంది. జగన్పై హత్యాయత్నం జరిగిందంటోంది వైసీపీ. సరిగ్గా కణతపై గురి చేసి అటాక్ చేశారంటూ కూడా వైసీపీ ఇక్కడ ఆరోపించడం జరుగుతోంది. గురి తప్పి ఎడమ కంటి పైభాగంలో తగిలిందంటూ కూడా వైసీపీ చెబుతోంది. లేకపోతే ప్రాణాలకి ముప్పు ఏర్పడేది అనేది వైసీపీ వాదన. ఇక్కడ మీరు చూస్తున్నారు విజువల్స్. నిన్న దాడి ఘటనకు సంబంధించి ఎప్పుడైతే నిన్న విజయవాడలో ఆయన మేమంతా సిద్ధం బస్సు యాత్రలో వెళ్తూ ఉన్నారు, అప్పుడు అటాక్ జరిగింది, అప్పుడు దాడి జరిగింది. ముఖ్యంగా క్యాట్ బాల్ అనే మాట వినిపిస్తోంది, దాంతోపాటు రాయితో కొట్టారనే మాట కూడా వినిపిస్తోంది. దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో దర్యాప్తు జరుగుతోంది. అయితే ఏం జరిగింది ప్రస్తుతం అక్కడ సిచ్యువేషన్ ఎలా ఉంది? ముఖ్యంగా నిన్న రాత్రి ఎక్కడైతే దాడి జరిగిందో ఆ దాడి జరిగిన లొకేషన్ నుంచి అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి రాజేష్ సిద్ధంగా ఉన్నారు. రాజేష్ దగ్గరికి వెళ్దాం నేరుగా. రాజేష్, అక్కడ అంటే ఎక్కడైతే దాడి జరిగిందో ఆ లొకేషన్ దగ్గర మీరు ఉన్నారు, అక్కడ అంటే ముఖ్యంగా పాసిబిలిటీస్ ఏంటి అనేది పోలీసులు ఎటువంటి విచారణ జరుగుతోంది? ముఖ్యంగా దానికి సంబంధించి ఏమైనా క్లూస్ని సంపాదించారా? దాడి జరిగిన ఘటనకు సంబంధించి, దాడి చేసిన వాళ్ళకి సంబంధించి ఏమైనా క్లూస్ సంపాదించడం జరిగిందా పోలీసులు? అంటే ఇప్పటి వరకు ఎలాంటి క్లూస్ అయితే పోలీసులు సేకరించలేకపోయారు. దానికి ప్రధాన కారణం ఏంటంటే ఇక్కడెక్కడ సీసీ కెమెరాలు లేకపోవడం, రెండోది ఆ టైంలో కరెంట్ లేకపోవడం, ఈ రెండు కూడా కొంత ట్రేస్ అవుట్ చేయడానికి కొంత ఇబ్బందికరంగా మారిందని చెప్పాలి. ప్రస్తుతం నిన్న ఎగ్జాక్ట్గా ఎక్కడైతే దాడి జరిగిందో అదే లొకేషన్లో నేను నిలబడ్డాను. ఒకసారి నన్ను చూస్తే కనుక ఇది గంగానమ్మ గుడి రోడ్డు అంటారు. ఇక్కడ జగన్ కాన్వాయి అంటే బస్సు యాత్ర మీరు చూసినటువంటి ఈ ప్రాంతం అంటే గంగానమ్మ గుడి రోడ్లోకి వచ్చిన తర్వాత అందరికి అభివాదం చేసుకుంటూ అటువైపున వెళ్ళంపల్లి శ్రీనివాస్, ఇటువైపు జగన్ నిలబడి అభివాదం చేసుకుంటూ వస్తున్నారు. ఇక్కడ మీరు చూస్తున్నటువంటి ఈ ట్రాన్స్ఫార్మర్ దాటిన తర్వాత పక్కనే స్కూల్ కూడా ఉంది. ఆ ట్రాన్స్ఫార్మర్ దాటిన తర్వాత కొంచెం ముందుకి వచ్చే క్రమంలో కరెక్ట్గా నేను నిలబడినటువంటి ఇదే ప్రాంతంలో ఇక్కడ ఎగ్జాక్ట్గా దాడి జరిగింది. చూడొచ్చు ఇదే లొకేషన్లో బస్సు ఈ ప్రాంతంలోకి వచ్చిన తర్వాత అటాక్ జరిగింది ఎటువైపు నుంచి కూడా చూపించే ప్రయత్నం చేస్తాం. ఎందుకంటే ఇది జగన్కి ఎడమ వైపు అంటే ఇక్కడ ఎగ్జాక్ట్గా ఇక్కడ దాడి జరిగింది. ఆయన ఇటు వెళ్తున్నారు అంటే ఇటువైపు నుంచి దాడి జరిగింది, ఇటువైపు అంటే స్కూల్ వైపు నుంచి దాడి జరిగింది. విజువల్స్లో మనం చూస్తున్నాము, ఆ వీడియోని కూడా కొంతమంది తీశారు. ఆ దాడి జరిగిన టైంలో వీడియో కూడా ఒక బయటకు వచ్చింది. ఒకసారి ఎటువైపు నుంచి గాయం ఇటువైపు జరిగింది కాబట్టి ఖచ్చితంగా ఇటువైపు నుంచి రాళ్ళ అటాక్ జరిగింది. ఖచ్చితంగా ఒకసారి మనం చూస్తే లొకేషన్ని దాడి జరిగే ప్రయత్నం అంటే ఒకవేళ జరిగితే ఈ ప్రహరీ గోడ మీద నుంచి దాడి జరగాలి, లేకపోతే అక్కడ ఆ చెట్టు మీద. ఎందుకంటే జగన్ చూడడానికి అభిమానులు చాలామంది వస్తుంటారు, చెట్లు ఎక్కుతుంటారు, అదేవిధంగా గోడలు ఎక్కుతుంటారు. ఇక్కడ రాజేష్ అన్నది బహుశా ఇదే జరుగుండొచ్చు. ఎందుకంటే కనుక మనం కనుక గమనిస్తే బస్సు హైట్ అనేది దాదాపు 20 నుంచి 25 అడుగులు ఎత్తు ఉంటుంది. ఆ ఎత్తులో ముఖ్యంగా అక్కడ ర్యాంప్ ఉంటుంది, ర్యాంప్ పైన నుంచున్నారు ముఖ్యమంత్రి జగన్. ఆ స్థాయిలో అంటే ఇక్కడ గ్రౌండ్ నుంచి ఒక 20 అడుగుల ఎత్తులో ఉన్న వ్యక్తిని టార్గెట్ చేయాలంటే కనుక కాస్త హైట్ సపోర్ట్ అనేది కావాలి. కాబట్టి ఆ గోడకు సంబంధించి హైట్ అనేది కాస్త ప్లస్ అయ్యే అవకాశం ఉంది. సో ఈ నేపథ్యంలో, ఎందుకంటే అంత గుంపులో ఉన్నప్పుడు మనిషిని కనుగొనడం కాస్త కష్టమైనప్పటికీ, ఈ నేపథ్యంలో అంటే అక్కడ ఎవరు ఉన్నారనే అంశానికి సంబంధించి విచారణ జరుగుతోందా? ఆ డైరెక్షన్ అంటే ఆ విధంగా ఆ వ్యూహంలో భాగమైన క్లూస్ సంపాదించడం జరుగుతుందా పోలీసులు? అదే పోలీసులు ఎక్కడి నుంచి దాడి చేశారని ఎగ్జాక్ట్ లొకేషన్ అయితే కనుగొన్నారు, కానీ ఎవరు దాడి చేశారని కనుగొనలేదు. ఒకసారి మీకు చూపించే ప్రయత్నం చేస్తాము. ఇక్కడ గోడ కాకపోతే గోడ లేదా చెట్టు, లేకపోతే ఆల్టర్నేటివ్ ఇక్కడ మనం స్కూల్కు సంబంధించినటువంటి కిటికీలు నిన్న ఓపెన్ చేస్తున్నాయి, మొన్న ఓపెన్ చేస్తున్నాయి. నిన్న సండే కావడంతో హాఫ్ డే స్కూల్స్ అంటే ఒంటిపూట బళ్ళు జరుగుతున్నాయి. నిన్న సండే కాబట్టి స్కూల్ లేదు, కానీ ఒకవేళ దాడి ఆ రూములోనే ముందుగానే పక్కాగా రెక్కీ నిర్వహించుకుని ఆ గదుల్లో దాక్కుని దాడి చేశారా అనే దాన్ని కూడా పోలీసులు ఆరాధిస్తున్నా. ఒకసారి స్కూల్కు సంబంధించినటువంటి దాడి చేస్తే ఆ కిటికీ లేదా ఈ కిటికీ, రెండు కిటికీలో నుంచి దాడి చేసే అవకాశం ఉంది. ఒకవేళ ప్రహరీ కూడా కాకపోతే, కాబట్టి ఇక్కడ కూడా ఎవరైనా ముందుగా వచ్చారా, స్కూల్లో వచ్చి అక్కడ రెక్కీ నిర్వహించి అక్కడ మకాం వేశారని దానిపైన కూడా పోలీసులు ఆరాధిస్తున్నారు. ఒకసారి నేను నిన్న దాడి జరిగినటువంటి ప్రాంతంలో ఒక రాయిని మీకు చూపిస్తున్నాను. రాయి చూడొచ్చు ఇదే, అంటే దాడి ఇది ఇలాంటి రాయే ఖచ్చితంగా దాడి చేశారు. ఎందుకంటే మొన్న కూడా చూడొచ్చు ఇది
తగిలితే కనుక ఖచ్చితంగా బ్లీడింగ్ వచ్చేస్తుంది, దెబ్బ పెద్ద దెబ్బ తగులుతుంది, ఇది కంకర రాయి ఉంటూ ఉంటారు. ఇలాంటి రాయి ఎగ్జాక్ట్ ఇలాంటి రాయితోనే ఇక్కడ జగన్ కొన్నటువంటి కరెక్ట్గా జగన్ ఎడమ కన్ను భాగం ఇక్కడ ఇలా అటాక్ చేసినప్పుడు ఏంటంటే ఖచ్చితంగా ఇది లోపలికి చొచ్చుకుపోయింది, చొచ్చుకుపోయి అటాక్ చేసి అక్కడ పగిలిపోయింది. అంటే ఇక్కడ 3 కుట్లు పడ్డాయంటే దాదాపు ఈ ప్రాంతంలో ఇదే రాయి ఇట్లా అటాక్ చేస్తుందని జగన్ తల ఇటువైపు తిప్పారు. తిప్పిన తర్వాత ఇక్కడ గాయం జరిగింది, గాయం జరిగిన తర్వాత రాయి పడిపోయింది, రాయి ఎవరు గమనించలేదు. కానీ ఒకసారి రాయి చూస్తే కనుక మొనలాగంటే లోపలికి గుచ్చుకునే విధంగా రాయి ఉంది. ఇక్కడ గుచ్చిన తర్వాత అది ఇలా చీల్ చేసింది, ఇక్కడ చర్మాన్ని చీల్ చేసిన క్రమంలోనే ఇదంతా బ్లీడింగ్ అయిపోయి మొత్తం అంతా కూడా బ్లీడింగ్ ఇలా కారిపోయింది. వెంటనే అప్రమత్తమైనటువంటి అక్కడ సెక్యూరిటీ సిబ్బంది, ఆయనటువంటి ఆయన పర్సనల్ అక్కడ ఆరోగ్యశ్రీకి సంబంధించి చూసి హరికృష్ణ వీళ్ళంతా అటాక్ అప్రమత్తమై వెంటనే బ్లీడింగ్ ఆపే ప్రయత్నం చేస్తారు. ఒకసారి మరొకసారి మీకు రాయి చూపిస్తాను. ఇలా మొనగా ఉన్నంటే ఒక కోలగా ఉన్న రాయి మీదే రాయి పట్టుకునే దాడి చేస్తారు. అది కూడా క్యాట్ బాల్ సాయంతోనే ఆ దాడి చేస్తారు. ఎందుకంటే గురి చూసి పిట్టలను ఏ విధంగా క్యాట్ బాల్తో కొడతారు, అదే క్యాట్ బాల్ సాయంతో ఇలాంటి మొనగా ఉన్నటువంటి రాయిని కరెక్ట్గా ఎగ్జాక్ట్గా ఎక్కడ దాడి చేయాలనుకుంటే అక్కడే చేశారు. ఎక్కడ మిస్ ఫైర్ అవ్వాలి, ఎందుకంటే చుట్టూ అంతమంది భద్రతా సిబ్బంది ఉన్నారు, వాళ్ళని దాటుకుంటూ ఒక బుల్లెట్ రూపంలో అంటే బుల్లెట్ గన్ బుల్లెట్ ఏ విధంగా వెళ్తుందో అదేవిధంగా ఆ లొకేషన్ వాళ్ళు టార్గెట్ చేసుకుని జగన్ మీద ఎక్కడైతే దాడి చేయాలో అక్కడే చేస్తారు. దానికి వాళ్ళు ఉపయోగించింది క్యాట్ బాల్. కాబట్టి ఆ క్యాట్ బాల్ సాయంతోనే ఒక పెట్టల్ని వేటాడే వాళ్ళే, దీంట్లో నైపుణ్యం ఉన్న వాళ్ళే ఈ అటాక్ చేశారనేది ప్రాథమికంగా పోలీసులు కూడా నిర్ధారించారు. అటు వెల్లంపల్లి శ్రీనివాస్ మీద కూడా ఇదే విధంగా అటాక్ జరిగింది. ఇద్దరు కూడా ఒకేసారి సైమంటే ఇద్దరు తిరిగారు, అంటే ఒకేసారి దాడి జరిగింది. అయితే దాడి చేసింది ఒకళ్ళ ఇద్దరు చెరొక రాయి విసిరారా, లేకపోతే ఒకళ్ళే క్యాట్ బాల్తో 2 రాయిలు వేసారా, అంటే ఒకేసారి క్యాట్ బాల్తో 2 రాయిలు వేయడం అనేది ఇబ్బందికరం. కాబట్టి ఇద్దరు వ్యక్తులు ఒకేసారి అనుకుని కరెక్ట్గా ఒకేసారి దాడి చేయడంతో వెల్లంపల్లి శ్రీనివాస్కి అదేవిధంగా జగన్కి ఇద్దరికి ఒకేసారి ఇక్కడ వెల్లంపల్లి శ్రీనివాస్కి ఇక్కడ ఎడమ కన్ను వైపు, జగన్కి ఏమో కన్ను పై భాగం, ఇక్కడ 2 దాడులు జరిగినాయి. అంటే ఒకేసారి పక్కకు తిరిగారు వాళ్ళు, విజువల్స్లో కూడా మనం చూస్తే ఇద్దరు ఒకేసారి దాడి చేశారు, ఇద్దరు వ్యక్తులు ఈ దాడిలో పాల్గొన్నారని ఖచ్చితంగా పోలీసులు నిర్ధారిస్తున్నారు. కాబట్టి ఈ ఇద్దరు పాల్గొన్నారు చెప్పి ఒకసారి మనం చూస్తే కనుక ఈ గంగనమ్మ గుడి లొకేషన్ చూస్తే కనుక ఇది ఫేమస్, ఈ ప్రాంతానికి బాంబేకాలిలో గంగనమ్మ గుడి అంటారు. ఒకవేళ ఈ గోడ మీ దాడి చేసి వెనక్కి వెళ్ళడానికి, స్కూల్లో వెనక్కి వెళ్ళడానికి ఆవకాశం లేదు, ఎందుకంటే స్కూల్ లోపల ఆల్రెడీ అన్ని గేట్లన్నీ క్లోజ్ చేస్తున్నాయి. కాబట్టి ఈ గోడ దూకి ఇటువైపున ఒకసారి మనం చూస్తున్నటువంటి ఈ గోడ వైపు నుంచి ఇటు దూకి ఆ గంగనమ్మ గుడిలో వైపులోకి వెళ్ళిపోయే అవకాశం ఉంది. ఎందుకంటే రోడ్డు మీదకి వచ్చే సాహసం వాళ్ళు చేయరు, ఎందుకంటే వాళ్ళు పరిగెడితే కనుక ఖచ్చితంగా పోలీసులు కానీ అక్కడ అభిమానులు అంతా ఉంటారు, కాబట్టి వాళ్ళకి దొరికిపోయే ఛాన్స్ ఉంది. కాబట్టి ఇటువైపున ఈ గంగనమ్మ గుడి వాళ్ళ నుంచి ఇటు నుంచి అటువైపు దూకి పారిపోయే అవకాశం అయితే కనబడుతుంది. ఒకసారి మనం చూస్తున్నాం, మన కెమెరా పర్సన్ ప్రసాద్ మీకు చూపిస్తున్నారు. ఈ గంగనమ్మ గుడి వెనక వైపు నుంచి అటువైపు పారిపోయి అటు గ్రౌండ్ ఉంటుంది, ఓపెన్ గ్రౌండ్ ఉంటుంది, ఆ గ్రౌండ్లో నుంచి అటు పారిపోయి ఉంటారనేది ప్రాథమికంగా పోలీసులు అనుమానం చేస్తున్నారు. ఎందుకంటే స్కూల్లోకి వెళ్ళినా వెనక్కి రాలేని పరిస్థితి. అప్పటికే పోలీసులు అంటే ఒకసారి మనం విజువల్స్ చూస్తే కనుక స్కూలు పైభాగంలో కూడా పోలీసులు ఉన్నారు. పైన పోలీసులు ఆల్రెడీ సెక్యూరిటీ వాళ్ళు ఇద్దరు కానిస్టేబుల్ని ఆ స్కూల్ పై అటువైపున ఉన్నటువంటి స్కూల్ పైన పెట్టారు సెక్యూరిటీ కోసం. కానీ వాళ్ళు ఉన్నప్పటికీ ఇంత పెద్ద ఎత్తున దాడి జరగడం అనేది నిజంగా వైసీపీ మండిపడుతున్న నేపథ్యంలో అసలు ఏం జరిగింది ఘటన సంబంధించినది అనేది పోలీసు ఇంకా నిర్ధారించాల్సి ఉంటుంది. ఎందుకంటే సారి ఈ లొకేషన్ కనుక మీకు ఎక్కడ సీసీ కెమెరాలు, సీసీ కెమెరాలు అనేవి అక్కడ ఆ పోలు కానీ అటువైపు పోలు కానీ ఎక్కడ కూడా సీసీ కెమెరా లేకపోవడం అనేది ఈ ఘటనని ట్రేస్ అవుట్ చేయడానికి వాళ్ళు పడుతున్న ఖచ్చితంగా ఇబ్బందికరంగా మారే అంశం. ఇటువైపున మనం ఇటువైపు చూస్తే కానీ ఇటువైపు ఎక్కడ కూడా సీసీ కెమెరా అనేది లేకపోవడం ఈ కేసుకు సంబంధించి, ఈ దాడికి సంబంధించినటువంటి ఎవరు చేశారు ఎందుకు చేశారు అనేది కనిపెట్టలేకపోతుందని చెప్పొచ్చు. ఏదేమైనప్పటికీ ఈ దాడి అనేది ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా దాని మమతా బెనర్జీ స్టాలిన్ అందరూ కూడా ట్విట్టర్ ద్వారా వాళ్ళు అంతా కూడా త్వరగా కోలుకోవాలని వాళ్ళు స్పందించారు. ఖచ్చితంగా దేశవ్యాప్తంగా అది చర్చ జరుగుతున్న నేపథ్యంలో ఈ దాడి చేసింది ఎవరు, ఎంతమంది పాల్గొన్నారు, ముందు రెక్కి నిర్వహించేశారు లేకపోతే కాకతాళీగా చేశారా, ఈ అనేక రకాల ప్రశ్నలకు సమాధానాలు పోలీసులు చెప్పాల్సి ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా ఈ రోజు సాయంత్రం రాజేష్ మీ దగ్గర సిగ్నల్ ప్రాబ్లం వస్తుంది, మళ్ళీ మీ దగ్గరకు వచ్చే ప్రయత్నం చేస్తాను. ఎస్, ఆ దాడికి సంబంధించి ఎందుకంటే ఎక్కడైతే దాడి జరిగిందో దాడి జరిగిన ప్రదేశం నుంచి ఎక్స్క్లూజివ్ గా అక్కడ ఏం జరిగింది, ఎలా జరిగింది, జరిగే అవకాశాలు ఏంటి, ఎందుకు, ఏమిటి, ఎప్పుడు, ఎలా, ఏ విధంగా, ఇవన్నీ కూడా దానికి సంబంధించి ఆ ఛాన్సెస్ ఏంటి ముందుంచే ప్రయత్నం చేస్తున్న ఛాన్సెస్ అంటే ఈ దాడి ఎలా జరుగుండొచ్చు అంశానికి సంబంధించి. అదిగో అదే స్కూల్ రాత్రి ఏదైతే దాడి ఘటన జరిగిందో అదే స్కూల్, ఆ స్కూల్కి సంబంధించి అక్కడి నుంచే ఎగ్జాక్ట్ గా గ్రౌండ్ రిపోర్ట్ అందించే ప్రయత్నం చేస్తున్నాం. నిన్న ముఖ్యమంత్రి జగన్ మీద దాడి జరిగింది అక్కడ నువ్వు చూస్తే కనుక చాలా వేగంతో అంటే ఎంత
డైరెక్ట్గా ఒక టార్గెట్ని పెట్టుకొని టార్గెట్ని షూట్ చేసినట్టుగా దాన్ని టార్గెట్గా వాళ్ళు అంటే ముఖ్యమంత్రి జగన్ టార్గెట్గా వాళ్ళు రాయితో కొట్టారంటే కనుక ఇక్కడ క్యాట్ బాల్ని ఉపయోగించినట్టుగా తెలుస్తుంది. మా ప్రతినిధి రాజేష్ ఎక్కడైతే దాడి జరిగిందో దాడి జరిగిన ఘటనా ప్రదేశం నుంచి అప్డేట్స్ అందించేందుకు లైవ్లో కంటిన్యూ అవుతున్నారు. రాజేష్, ఇంకా ఎటువంటి పాసిబిలిటీస్ ఉన్నాయని చెప్పి అక్కడ దర్యాప్తు జరుగుతోంది, అక్కడ ఎటువంటి డిస్కషన్ జరుగుతోంది రాజేష్? అంటే ప్రస్తుతానికి ఇక్కడ ఎవరి పనులు వాళ్ళు బిజీగా ఉన్నారు, ఎందుకంటే నిన్న జరిగిన దాడి సంబంధించినటువంటి ఇష్యూలు సంబంధించి ఎవరి పనులు వాళ్ళు ఉన్నప్పటికీ దాడి జరిగిన ఘటన సంబంధించినటువంటి సంఘటన ప్రాంతంలో ఎక్కడ కూడా క్లూస్ లేకపోవడం అనేది ఖచ్చితంగా పోలీసులు ఈ కేసును ట్రేస్ అవుట్ చేయడానికి కొంత ఇబ్బందికరంగా మారిందని చెప్పుకోవచ్చు. ఒకసారి ఈ ప్రాంగణాన్ని అంతా మీకు చూపించే ప్రయత్నం చేస్తున్నాం. ఇక్కడ నిన్న రాత్రి ఇదంతా కోలాహలంగా ఉంది. కేరింతలు కొడుతున్నారు జగన్ అభిమానులు కానీ కార్యకర్తలు కానీ వైసీపీ అభిమానులంతా కేరింతలు కొట్టుకుంటూ వాళ్ళ ప్రాంతానికి జగన్మోహన్ రెడ్డి మా నాయకుడు వచ్చారంటూ వాళ్ళంతా కూడా గజమాలతో సత్కారాలు చేసి గజమాలతో సత్కరించుకుని వాళ్ళంతా కూడా తీసుకొస్తున్నారు. టైంలో ఇదే ప్రాంతంలో అటాక్ జరిగింది. ఒకసారి లోపల స్కూల్ లోపల కూడా ఒకసారి వెళ్ళే ప్రయత్నం చేద్దాం. అసలు స్కూల్ లోపల ఏం జరిగింది, స్కూల్ లోపల ఎవరన్నా టైంలో వచ్చారా? ఒకసారి ఎక్స్క్లూజ్ మనం చూపిద్దాం. ఇదిగో ఇక్కడ సీసీ కెమెరా ఉంది. ఒకసారి మనం చూస్తే కనుక సీసీ కెమెరా అనేది ఇక్కడ ఉంది. కానీ దీనికి ఆ విజువల్ దొరికే అవకాశం అయితే లేదు, ఎందుకంటే దాడి జరిగిన వెనకాల ప్రాంతంలో ఈ సీసీ కెమెరా ఉంది కాబట్టి దీంట్లో ఎంతవరకు ఆ విజువలు వస్తాయనేది తేలాల్సింది. ఎందుకంటే దాడి జరిగిన 100 మీటర్ల వెనక వైపున ఈ సీసీ కెమెరా ఉంది కాబట్టి దీంట్లో ఆ విజువల్ వస్తుందా లేదా అనేది పోలీసులు నిర్ధారించుకోవాల్సిన అవసరం ఉంది. ఒకసారి స్కూల్ లోపల కూడా వెళ్ళే ప్రయత్నం చేస్తాం. స్కూల్ లోపలికి ఎవరైనా టైంలో వచ్చారా, లేకపోతే ముందుగా స్కూల్లోకి ఎవరైనా వచ్చి అక్కడ రెక్కి నిర్వహించారా అనే దానిపైన కూడా ఒకసారి మీకు వివరించే ప్రయత్నం చేద్దాం. స్కూల్ లోపలికి వెళ్దాం. స్కూల్ లోపల నుంచే దాడి జరిగే అవకాశం ఉంది కాబట్టి స్కూల్ ప్రహరీ కూడా లేకపోతే స్కూల్ బయటికి రావడానికి అంటే లోపలికి వెళ్ళడానికి ఎక్కడ ఆస్కారం లేదు. గోడ దూకి మాత్రమే లోపలికి వెళ్లాల్సి ఉంటుంది కాబట్టి ఒకసారి లోపలికి వెళ్ళే ప్రయత్నం చేద్దాం. అక్కడ స్టాఫ్ ఉంటారు, స్టాఫ్తో మాట్లాడదాం. ఆ టైంలో ఎవరన్నా వచ్చారా లేకపోతే ఏంటనే దానిపైన కూడా వాళ్ళతో మాట్లాడించే ప్రయత్నం అయితే చేద్దాం. ఎందుకంటే ఆ టైంలో అంటే దాడి జరిగే ముందు కానీ తర్వాత కానీ ఎవరైనా అనుమానితులు కానీ అనుమానాస్పదంగా ఎవరన్నా స్కూల్ లోపలికి రావడం కానీ వెళ్ళడం కానీ చేశారా, ఈయనకు అనేక ప్రశ్నలు వస్తున్నాయి కాబట్టి లోపల స్టాఫ్ ఎవరైనా ఉన్నారా లేదో చూసి వాళ్ళతో మాట్లాడిద్దాం. ఎందుకంటే స్కూలే ఇప్పుడు కీలకంగా మారింది. ఎందుకంటే స్కూల్ లోపల నుంచి దాడి జరిగిందా, స్కూల్ పైనుంచి దాడి జరిగిందా, గోడ మీద నుంచి దాడి జరిగిందా, ఇలా అనేక రకాల ప్రశ్నలు ఉత్పన్నం అవుతున్న నేపథ్యంలో ఒకసారి ఇక్కడ స్టాఫ్కు సంబంధించి వాటితో మాట ఇక్కడ ఎవరు ఉన్నారు. సార్, మీరు స్కూల్కి సంబంధించిన వాళ్ళు చూస్తూ ఉంటారు ఇది. సార్, నిన్న ఏమన్నా అంటే ఇక్కడ జగన్ మీద దాడి జరిగింది కదా, అప్పుడు ఆ ఘటన జరగక ముందు కానీ జరిగిన తర్వాత కానీ ఎవరైనా స్కూల్ లోపల రావడం జరిగిందా? ఎవరు రాలా అంటే నిన్న సండేగా స్కూల్ మొత్తం క్లోజ్. నిన్న సండే కాదు, సండే ఇవ్వాలండి. సారీ, చెప్పండి. నిన్న మధ్యాహ్నం దాకా ఉంది స్కూల్. నిన్న మధ్యాహ్నం దాకా ఉంది స్కూల్. అంతే, ఎవరు రాలేదైతే బయట. అంటే దాడి జరిగిన తర్వాత ఇటు పారిపోవడం కానీ గోడ దూకడం కానీ ఎవరు లేదు? పైన కానిస్టేబుల్, పైన కానిస్టేబుల్ ఉన్నాయి. కలిసి 5 కాదు ఉన్నాడు పైన. అంటే ఇంతకు ముందు రోజు కానీ లేకపోతే అంతకు ముందు రోజు కానీ ఎవరైనా వచ్చి స్కూల్ని చూడడం కానీ అనుమానితులు మీరు ఎవరన్నా? అసలు లేదండి, ఏం లేదు. ఎవరు లేవు, అన్ని లాక్ చేస్తాం, గేట్ లాక్ 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 చేసేస్తాం. మీరు ఎవరిని గమనించలేదు అయితే? ఎవరు రాలేదు, నేను గమనించలేదు. అంటే మీరు ఆ టైంలో ఎక్కడ ఉన్నారు? ఇక్కడే ఉన్నారా? ఇక్కడే మేము లేదు. ఓకే, ఇది వీళ్ళు చెప్తుంది. ఎవరు కూడా అనుమానితులు ఎవరు కూడా కనబడలేదని చెప్తున్నారు. ఎందుకంటే ఆ టైంలో కానీ అంతకుముందు కానీ పోలీసులు ఇద్దరు కానిస్టేబుల్ వచ్చి 5 గంటల ప్రాంతం నుంచి స్కూల్ పైన సెక్యూరిటీ పర్పస్ ఉన్నారు. కానీ ఎవరు మిగతా వాళ్ళు ఎవరు కూడా లోపలికి రాలేదని చెప్తున్నారు. ఒకసారి స్కూల్ లోపల ఒకవేళ స్కూల్ లోపల నుంచి దాడి చేస్తే కనుక ఇటువైపు నుంచి దాడి చేసే అవకాశం ఎంతవరకు ఉందో ఒకసారి చూపిద్దాము. ఎందుకంటే ఇటువైపు నుంచి కూడా దాడి జరిగే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ కోణంలో కూడా చూపించే ప్రయత్నం అయితే చేద్దాం. ఎందుకంటే మనం ఇంతకుముందు చెప్పినా మీరు చెప్పినట్టే బస్సు హైట్ చాలా ఎత్తులో ఉంది కాబట్టి ఆ ఎత్తులో నుంచి ఎత్తులో దాడి చేయాలంటే కింద నుంచి అవ్వదు కాబట్టి ఖచ్చితంగా దానికి సమాంతరంగా ఉన్నటువంటి ప్లేస్ నుంచే ప్రహరీ కూడా లేదా స్కూల్ లోపల నుంచే దాడి చేయాల్సిన అవసరం ఉంటుంది కాబట్టి దానికి స్కూల్నే ఉపయోగించుకున్నారనేది కూడా తేలాల్సి ఉంది. ఎందుకంటే స్కూల్లోకి ఇక్కడ ఉన్నటువంటి ఇక్కడ సంబంధించినటువంటి స్టాఫ్కి సంబంధించి కానీ వీళ్ళంతా చెప్తుంది ఏంటంటే ఎవరు రాలేదని చెప్తున్నారు. ఎవరు కూడా అనుమానితులు కూడా మేము చూడలేదని చెప్తున్నారు. దాడి జరిగిన తర్వాత కూడా ఎవరు ఇటువైపు రాలేదని చెప్తున్నారు. కానీ ఖచ్చితంగా స్కూలు లోపల నుంచి అటాక్ జరిగింది, స్కూలు ప్రహరీ కూడా లేకపోతే లోపల అనే దానిపైన ఇంకా నిర్ధారించాల్సి ఉంది. కాబట్టి ఒకసారి లోపలికి వెళ్ళే ప్రయత్నం అయితే చేద్దాం. ఎందుకంటే ఇటువైపు నుంచి కూడా దాడి జరిగే అవకాశం ఉంటుంది కాబట్టి ఒకసారి చూపిద్దాం.
రైట్ రాజేష్, మీరు అక్కడ దానికి సంబంధించి మాట్లాడే ప్రయత్నం చేయండి. ఈ గ్యాప్ లో ఒకసారి నిన్న ఏం జరిగింది ఆ విషయాన్ని ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. ఒక్కసారి నిన్న దాడి ఘటనకు సంబంధించి ఎక్కడైతే స్కూల్ ఉందో, ఎక్కడైతే దాడి జరిగిందో ఒకసారి ఆ విషయాలు రిక్వెస్ట్ పీసీఆర్ టీం ఒకసారి విషయం చూపించే ప్రయత్నం చేద్దాం. ఎస్, మా ప్రతినిధి రాజేష్ ఒక క్లూని కనుక్కున్నట్టుగా తెలుస్తుంది, సీసీ కెమెరా దొరికింది. ఎస్ రాజేష్, ఏంటా సీసీ కెమెరా, ఏం జరుగుతుంది? ఎస్, స్కూల్లో ఉన్నటువంటి సీసీ కెమెరా ఈ ఫుటేజ్ని పరిశీలిస్తే ఖచ్చితంగా దొరికే ఛాన్స్ ఉంటుంది. ఎందుకంటే ఒకవేళ స్కూల్ లోపలికి వచ్చి వాళ్ళు అటాక్ చేసి పారిపోతే కనుక దృశ్యాలన్నీ కూడా ఈ సీసీ కెమెరాలో బంధించే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ సీసీ కెమెరా ఇప్పుడు కీలకంగా ఎవరైనా వెళ్ళినా ఇటు లోపలికి వచ్చినా ఈ సీసీ కెమెరాలో పడుతుంది, ఆ విజువల్ వస్తుంది. కాబట్టి ఈ సీసీ కెమెరా ఇప్పుడు కీలకంగా మారింది. ఆ అంతకులు అంటే ఎవరైతే దాడి చేస్తారు వాళ్ళు ఒకవేళ స్కూల్ లోపల ఉంటే కనుక ఖచ్చితంగా ఈ సీసీ కెమెరాలో దొరుకుతారు. ఒకసారి లోపలికి వెళ్దాము. లోపలికి వెళ్ళిన తర్వాత అసలు లొకేషన్ మీకు చూపిస్తాను. ఎస్, మా ప్రతినిధి రాజేష్ నిన్న ఎక్కడైతే ఘటన జరిగిందో ఆ స్కూల్కి సంబంధించి ఆ బిల్డింగ్ దగ్గరకు వెళ్ళే ప్రయత్నం చేస్తున్నారు. అసలు దాడి ఎలా జరుగుండొచ్చు, ఆ అవకాశాలకు సంబంధించి ఛాన్సెస్ ఏంటి, ముఖ్యంగా ఎందుకంటే బస్సు చాలా హైట్లో ఉంటుంది, దాదాపు రిమెంబర్ 20 నుంచి 25 అడుగులు ఉంటుంది. సో అక్కడ దాడి చేయాలంటే ఎటువంటి ఛాన్సెస్ ఉన్నాయి, మరి మా ప్రతినిధి రాజేష్ ఆ పాసిబిలిటీస్ని ట్రేస్ చేస్తున్నారు. లైవ్ విజువల్ చూస్తున్నాం రాజేష్. ఎస్, కంటిన్యూ రాజేష్. ఎస్, ఒక్కసారి ఇక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్ చూస్తే కనుక ఒక్కసారి మన కెమెరా పర్సన్ ఒకసారి చూస్తే కనుక బస్సు ఎగ్జాక్ట్ గా మీరు చూస్తున్నటువంటి ఆ చెట్టుకు ఈ చెట్టుకు మధ్యలో బస్సు వచ్చిన సందర్భంలో బస్సు యాత్ర జగన్ అక్కడ ఉన్నప్పుడు ఇక్కడ నుంచి కూడా క్యాట్ బాల్ తో దాడి చేసే అవకాశం కూడా ఉంది. ఒకసారి మనం చూస్తే కనుక హైట్ సమాంతరం హైట్ లో ఉన్నారు కాబట్టి ఈ చాలా దగ్గరగా అంటే గ్యాప్ కూడా చాలా దగ్గరగా ఉంది కాబట్టి ఇక్కడ నుంచి కూడా దాడి చేసే అవకాశం ఖచ్చితంగా ఉందనే చెప్పాలి. ఎందుకంటే ఒకసారి విజువల్ చూస్తే మనం ఇది కిటికీ స్కూల్కి సంబంధించినటువంటి ఒక రూమ్ లో నుంచి చూపిస్తున్నటువంటి దృశ్యాలు ఇవన్నీ కూడా ఇక్కడ నుంచి అంటే సైలెంట్గా ఇక్కడ క్యాట్ బాల్ పట్టుకుని ఇక్కడ నుంచి సైలెంట్గా ఇక్కడ దాడి చేసే అవకాశం ఉంటుంది. లేకపోతే చెయ్యి లోపలికి పెట్టుకుని ఇక్కడ నుంచి కూడా దాడి చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి అన్ని కోణాల్లో కూడా పోలీసులు విచారణ చేస్తున్నారు. ఎటువైపు నుంచి వచ్చారు, ఎలా అటాక్ చేశారనేది కూడా ఇంకా నిర్ధారించాల్సి ఉంది. కాబట్టి అన్ని ప్రాథమిక విచారణ అన్ని విషయాలు తీస్తున్న పరిస్థితి అయితే కనబడుతుంది. ఒకసారి మన కెమెరామెన్ చూపిస్తారు మీకు విజువల్స్. ఇంతకుముందు నేను అక్కడ నుంచి మీకు లైవ్ రిపోర్టింగ్ ఇచ్చాను. అయితే బస్సు అక్కడ ఉంది కాబట్టి ఖచ్చితంగా దాన్ని సమాంతరంగా ఇది ఇక్కడ నుంచే దాడి జరిగే అవకాశం ఎక్కువ శాతం ఉంది. అయితే ఒకవేళ వాళ్ళు స్కూల్లోకి వస్తే ఎటు పారిపోయారు, ఎటు నుంచి వెళ్ళారనేది కూడా సీసీ కెమెరాలో దొరికే అవకాశం ఉంది. కాబట్టి సీసీ కెమెరా ఇప్పుడు కీలకంగా మారబోతుంది సచిన్. ఏదేమైనప్పుడు ఇప్పుడు ఈ ఘటన సంబంధించి దేశవ్యాప్తంగా సంచలనంగా మారిన నేపథ్యంలో దీని మీద ఎంత త్వరగా విచారణ చేస్తారు, ఎంత త్వరగా నిందితులు పట్టుకుంటారనేది ఇప్పుడు తెలియాల్సిన అవసరం ఉంది. ఎవరు చేశారు, ఎందుకు చేశారని అనేక ప్రశ్నలకి సమాధానాలు పోలీసులు చెప్పాల్సిన అవసరం ఉంది. కాబట్టి అటు వైసీపీ నేతలు మాత్రం ఇది పూర్తిగా రాజకీయ కక్షలో భాగంగానే ఈ జగన్ చంద్రబాబు ఇదంతా చేయించారు, తెలుగుదేశం పార్టీ చేయించింది అనేది వైసీపీ నేతలు వాళ్ళంతా చెబుతున్న నేపథ్యంలో దీని మీద రాబోయే రోజులు ఏ విధంగా టర్న్ తీసుకుంటుందో చూడాలి సచిన్. రైట్ రైట్ రాజేష్, ఒక్కసారి మీరు లైన్ లోనే ఉండండి. ఆ విజువల్ నిన్న స్కూల్ కి సంబంధించిన విజువల్ రిక్వెస్ట్ ఒకసారి ఫుల్ ఫ్రేమ్ లో తీసుకునే ప్రయత్నం చేస్తే కనుక ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేద్దాం. ఎస్, దాడికి జరిగిన విజువల్స్ ఇదిగో ఇదే ఆ స్కూలే మీరు చూస్తే కనుక కాన్వాయ్ వెళుతోంది. అటు ముఖ్యమంత్రి జగన్ కాన్వాయ్ వెళుతూ ఉండగా ఆ స్కూల్ పరిధి నుంచి అక్కడి నుంచి అటాక్ జరిగినట్టుగా భావించడం జరుగుతోంది. మీరు చూస్తే కనుక స్కూల్కి సంబంధించి విండోస్ అనేవి మీకు అక్కడ కనిపిస్తున్నాయి. అయితే అక్కడి నుంచి దాడి చేశారా లేకపోతే ఇంకెక్కడి నుంచి దాడి చేశారు, ఎందుకంటే ఎందుకు ఇక్కడ అనుమానం కలుగుతోంది, ఎందుకు బలం చేకూరుతోంది అనుమానానికి అంటే కనుక ఆ బస్సు సాధారణమైన బస్సు కాదు, బుల్లెట్ ప్రూఫ్ బస్సు. దాంతోపాటు 20 నుంచి 25 అడుగుల ఎత్తు ఉంటుంది. ఆ ఎత్తులో అక్కడ ఒక ర్యాంప్ ఉంటుంది, ఆ ర్యాంప్ మీద ముఖ్యమంత్రి జగన్ ఉంటారు. ముఖ్యంగా ఆయన ఉన్న ప్లేస్కి మీరు కనుక క్లియర్గా అబ్జర్వ్ చేస్తే కిందన్న వ్యక్తికి సర్వసాధారణంగా కనిపించే అవకాశం దాదాపుగా ఉండదు. బస్సు దగ్గరలో ఉంటే కనుక, బస్సు దూరంలో ఉంటే కనుక బహుశా అంటే కనిపించే అవకాశాలు చాలా తక్కువగా ఉంటూ ఉంటాయి. అటువంటి పరిస్థితుల్లో ఆ అక్కడున్న వ్యక్తిని టార్గెట్ చేయాలంటే కనుక ఒక హైట్ అనేది కంపల్సరీ. ఇదిగో ఇది ఓకే, అంటే ప్రహరీ గోడ కావచ్చు లేకపోతే స్కూల్కి సంబంధించి ఇక్కడ కావచ్చు. ఈ లొకేషన్ని బేస్ చేసుకొని ఇక్కడ నుంచే దాడి చేసి ఉండొచ్చు అనేది
అనుమానాన్ని బలపరుస్తుందనే చెప్పుకోవాలి. ఈ నేపథ్యంలోనే మేము అక్కడికి వెళ్ళాం. అక్కడ ఆ పాసిబిలిటీస్ ఏంటి, ఎక్కడెక్కడ ఏ ఏ పరిస్థితి ఉంది, అక్కడ ఎటువంటి సిచ్యువేషన్ ఉంది, ఎవరైనా వెళ్ళారా, ఎవరైనా వెళ్ళే ప్రయత్నం చేశారా, అసలు ఏం జరిగింది అక్కడ, నిన్నేం జరిగింది, స్కూల్కి సంబంధించి నేను ఎవరైనా వచ్చారా, అక్కడ సీసీ ఫుటేజ్ ఉందా, సీసీ కెమెరాలు పనిచేస్తున్నాయా, ఒకవేళ పనిచేస్తే కనుక ఏ విధంగా ఉంది, ఆ ఫుటేజ్ని తీసుకునే ప్రయత్నం చేస్తున్నారా, అసలు ఏం జరుగుతోంది, ఆ పాసిబిలిటీస్ ఏంటి అనేది మేము ఇచ్చే ప్రయత్నం చేస్తున్నాం. మా ప్రతినిధి రాజేష్ అప్డేట్స్ అందించేందుకు లైవ్లో కంటిన్యూ అవుతున్నారు. మా ప్రతినిధి రాజేష్ అప్డేట్స్ అందించేందుకు ఆ స్కూల్ దగ్గర ఉన్నారు. అసలు స్కూల్ దగ్గర పరిస్థితి ఏంటి, అసలు దాడికి సంబంధించి ఛాన్సెస్ ఉన్నాయి, ఎలా దాడి చేసే అవకాశం ఉంది, క్యాట్ బాల్తో దాడి చేసి ఉండొచ్చు అనే అనుమానాలు కూడా కలుగుతున్న నేపథ్యంలో ప్రస్తుతం స్కూల్ దగ్గర ఉన్నారు మా ప్రతినిధి రాజేష్. రాజేష్, ఆ స్కూల్ దగ్గర అంటే ఆ స్కూల్ని బేస్ చేసుకుని దాడి జరిగిందనే అనుమానాలు ఇక్కడ వ్యక్తమవుతున్న నేపథ్యంలో ఇంకా ఎటువంటి పాసిబిలిటీస్ ఉన్నాయి, ఎటువంటి కోణాల్లో పోలీసుల దర్యాప్తు జరుగుతుంది రాజేష్? ప్రత్యేక బృందాలు ఏర్పాటు చూపించే ప్రయత్నం మీకు చేస్తాం, ఎందుకంటే పై ప్రాంతంలో కూడా ఇటు మొత్తం స్కూల్ లొకేషన్ అంతా మీకు కనబడుతుంది కాబట్టి ఎగ్జాక్ట్గా దాడి జరిగినటువంటి ప్రాంతాన్ని కూడా చూడవచ్చు. మనం ఒకసారి వైపు చూస్తే కనుక ఇటు ఇక్కడ పాఠశాల సంబంధించి స్కూల్కి సంబంధించినటువంటి కనుక ఎగ్జాక్ట్గా ఇక్కడ నిన్న దాడి జరిగింది ఇదే ప్రాంతంలో, పైన చూస్తున్నాం మన టాప్ యాంగిల్లో, ఇక్కడ దాడి జరిగింది టాప్ యాంగిల్లో, ఇక్కడ దాడి జరిగింది వెహికల్కి సంబంధించి. ఒకవేళ అటాక్ జరిగితే పైనుంచి ఇక్కడ నుంచి జరిగే అవకాశం లేదు, కానీ ఇంతకుముందు మీకు చూపించినట్టు ప్రహరీ కూడా లేదా స్కూల్ లోపల క్లాస్ రూముల నుంచే దాడి జరిగే అవకాశం కనబడుతుంది. పైన ఓవరాల్ పైన వ్యూ చూస్తే కానీ మీకు అర్థమవుతుంది. ఒకవేళ దుండగులు పారిపోతే ఎటువైపు పారిపోయారని కూడా మనం చూడవచ్చు. ఖచ్చితంగా అటు స్కూలు ప్రహరీ కూడా దూకే పారిపోయి ఉంటారనేది ప్రాథమికంగా అనుమానిస్తున్నారు కాబట్టి దాని కోణం ఆ కోణంలో కూడా పోలీసులు విచారణ అయితే చేస్తున్నారు. ఏదేమైనప్పుడు ఈ కేసు అనేది కొంత కష్టకరంగా మారడానికి ప్రధాన కారణం ఏంటంటే అక్కడ పూర్తి స్థాయిలో సీసీ కెమెరా లేకపోవడం ఒకటి అయితే, రెండోది ఆ టైంలో విద్యుత్ సరఫరా లేకపోవడం కూడా కొంత ఇదిగా మారిందని చెప్పాలి. అయితే ఇప్పుడు పోలీసులకు ఇది ఒక సవాల్గా మారింది, ఎందుకంటే ముఖ్యమంత్రి స్థాయి లాంటి వ్యక్తి మీద ఈ రాళ్ల దాడి చేయడం అనేది నిజంగా ఖచ్చితంగా అటు పోలీసులు కూడా కొంచెం కష్టతరమని చెప్పాలి. మరి పోలీసులు ఎంత త్వరగా కేసును విచారణ చేస్తారో చూడాల్సిన అవసరం అయితే ఉంది సచిన్. రైట్, ఏదైతే దాడి జరిగిందో ఆ ఘటన ప్రదేశం నుంచి అక్కడ దాడి ఎలా జరిగి ఉండొచ్చు అనే అంశానికి సంబంధించి మీకు వివరించే ప్రయత్నం చేస్తున్నాం మా ప్రతినిధి రాజేష్. దాడి జరిగిన ఘటన జరిగిన ప్రదేశం నుంచి అప్డేట్స్ అందించేందుకు లైవ్లో కంటిన్యూ అయ్యారు ఇంతసేపు. రైట్ రాజేష్, ఒకసారి మీ లైన్లోనే ఉండండి. ఇదే అంశానికి సంబంధించి నిన్న ఏం జరిగింది ఆ ఘటనా ప్రదేశంలో విజువల్ని చూపిస్తూ ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేద్దాం. రిక్వెస్ట్ ఇమ్ ఒక్కసారి కనుక నిన్న, ఎందుకంటే ఆ విజువల్ని చూస్తే కనుక ఆ విజువల్ని ప్లే చేయండి, ఎందుకంటే కనుక ఆ స్కూల్ కాన్వాయ్ వెళుతున్నప్పుడు ఆయన మీద దాడి జరిగింది. రెడ్ సర్కిల్లో దాడి ఎలా జరిగిందో, ఆ సర్కిల్లో దాడికి సంబంధించి ఎలా జరిగిందో మీకు చూపించే ప్రయత్నం చేస్తాం మేము. ఒకసారి ఆ విజువల్ని చూపించే ప్రయత్నం చేస్తాం మళ్ళీ కూడా. ఎస్, ఇది ఈ విజువల్ కాదు, ఎందుకంటే ఇది దాడి జరిగిన విజువల్ సార్. ముఖ్యంగా ఇంకొక విజువల్ మీకు చూపించే ప్రయత్నం చేస్తాం. రాయి అటుగా వస్తుంది, అంటే స్కూల్కి సంబంధించి మీకు కనిపిస్తుంది, స్కూల్ మీదుగా అంటే స్కూల్కి పక్క నుంచి కాన్వాయ్ వెళుతుంది. ఆ కాన్వాయ్ వెళుతున్నప్పుడు రాయి ఆయనకు తగులుతుంది, వెంటనే ఆయన ఇలా సర్దుకుంటున్న విజువల్ మనకు చూడొచ్చు. ఇది ఎస్, ఇది ఈ విజువల్. సీఎం జగన్ పై రాయి దాడి జరిగిన విజువల్ మీరు చూస్తున్నారు, ఎంత వేగంగా వెళ్ళిపోయిందో మీరు చూడొచ్చు. ఒకసారి పాజ్ అండ్ ప్లే చేసి చూపించే ప్రయత్నం చేద్దాం. ఈ విజువల్కి సంబంధించి ఫుల్ ఫ్రేమ్లో కనుక తీసుకుంటే కనుక ఎస్, ఒకసారి పాజ్ చేద్దాం ఇక్కడ. ఎస్, ఒకసారి మీరు చూడొచ్చు, ఇక్కడ మీరు చూస్తే కనుక రైట్ సైడ్ ఒక బిల్డింగ్ కనిపిస్తుంది. పాజ్, ఐ రిక్వెస్ట్ పాజ్. బిల్డింగ్ మీకు కనిపిస్తుంది, అంటే బిల్డింగ్ టెర్రస్ వరకు వెళ్ళే అవకాశం లేదనే చెప్పుకోవాలి. ఎస్, ఈ విజువల్ ప్రకారం చూసుకుంటే కనుక ఒకసారి అరికొస్తే ఫుల్ ఫ్రేమ్లోకి వెళ్దాం, ఎందుకంటే ఇక్కడ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసే అవకాశం ఉంటుంది. సీఎం జగన్పై రాయి దాడి జరిగిన విజువల్ కి సంబంధించి వెళితే కనుక, ఎందుకంటే బిల్డింగ్ ఉంది, విజువల్ మనకు కనిపిస్తుంది. ఎస్, ఇదే ఒక్కసారి పాజ్, అరికొస్ట్. ఎస్, ఎందుకంటే మీరు చూడొచ్చు రాయ్, ఎస్, ఆ సర్కిల్ పాస్ కనుక మీరు గమనిస్తే బిల్డింగ్ హైట్ అంటే టెర్రస్ పై నుంచి దాడి జరిగే అవకాశాలు ఇక్కడ క్లియర్ కట్గా లేవు. ఐ రిక్వెస్ట్ పాస్. ఆ సర్కిల్ ఉన్నప్పుడు పాస్ చేయండి. ఎస్, ఒకసారి ఇక్కడ పాస్ చేయండి, ఎందుకంటే కనుక ఆ దాడి జరిగిన ఆ కర్వ్ కనుక మీరు గమనిస్తే ఒక కర్వ్ అనేది ఉంది, అది దాదాపుగా ఆ కిటికీలు ఏవైతే కనిపిస్తున్నాయో కిటికీకి సమాంతరంగా ఉందనే చెప్పుకోవచ్చు. అంటే ఆ లెవెల్లోని అంటే అయితే
ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ ప్రహరీ గోడ నుంచి, ప్రహరీ గోడ బేస్ చేసుకునే దాడి జరుగుండొచ్చు అనేది అరౌండ్ 70% ఆఫ్ ఛాన్సెస్ అయితే ఇక్కడ మనకు కనిపిస్తున్నాయి. అంటే అది కానీ లేకపోతే దానికి సమాంతరంగా, ఎందుకంటే ఒక గ్రీన్ కలర్లో ఒక బోర్డర్ మనకు కనిపిస్తుంది. మా ప్రతినిధి రాజేష్ దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేద్దాం, ఎందుకంటే కనుక ప్రెసెంట్ అదే బిల్డింగ్ దగ్గర ఉన్నారు, అక్కడి నుంచి ఆయన ఆ అప్డేట్స్ అందిస్తున్నారు. రాజేష్, మీరు అన్నట్టుగా బహుశా ఒకవేళ దాడి జరుగుంటే కనుక, మీరు అన్నట్టుగా కిటికీలకు సంబంధించి దాడి జరిగే అవకాశం ఉంది, పాసిబిలిటీ 1 కిటికీలకు సంబంధించి, ఎందుకంటే దాడి జరగక ముందు కిటికీ ఓపెన్ చేసి, ఎందుకంటే మీరు వెళ్ళినప్పుడు కూడా చాలా ఈజీగా కిటికీని ఓపెన్ చేశారు, తర్వాత మీరు క్లోజ్ చేసిన సందర్భాన్ని చూసాం. చాలా ఇంట్రెస్టింగ్గా ఆ కిటికీ అనేది ఓపెన్ చేస్తుంది. నేను దాడి జరిగినప్పుడు ఆ సీక్వెన్స్లో చూస్తే కిటికీలు క్లోజ్ చేసి ఉన్నాయి, ఆ కిటికీలు క్లోజ్ చేసి ఉన్నాయి, కానీ ఇప్పుడు చూస్తే కనుక ఓపెన్ చేసి ఉంది. అంటే దాడి జరిగి ఉండే అవకాశం ఉంది, లేకపోతే ఎవరైనా ఇలా దాడి జరుగుండొచ్చు అని చెప్పి చూసే అవకాశం ఉంది. ఇలా రెండు ఛాన్సెస్ ఉన్నాయి. దీంతో పాటు ఎస్, ఒక్కసారి మీరు చూడొచ్చు, ఎస్ విజువల్ ఇక్కడ మీరు క్లియర్గా మనకు అర్థమవుతోంది. ఎందుకంటే కనుక ఇక్కడ ఓపెన్ చేస్తున్నాయి, రెండు కిటికీలు ఇక్కడ ఓపెన్ చేస్తున్న పరిస్థితి, కానీ మీరు అక్కడ విజువల్లో చూస్తే క్లోజ్ చేసి ఉన్న పరిస్థితి. అంటే ఎవరైనా వచ్చి ఉండొచ్చు అనే అనుమానానికి సంబంధించి ఇక్కడ ఆ అనుమానాన్ని బలపరుస్తున్న పరిస్థితి ఈ స్కూల్ నుంచి. ముఖ్యంగా మీరు గ్రీన్ కలర్ మీరు గమనిస్తే కనుక, నిన్న వెహికల్ వెళ్తున్నప్పుడు కూడా ఆ గ్రీన్ ఎడ్జ్ అనేది మనకి లైటింగ్లో చాలా క్లియర్గా కనిపించింది. అంటే అక్కడి నుంచి ఆ రెండు విషయాలు, సో ఐ రిక్వెస్ట్ హిమ్ రెండు బాక్సెస్ పెట్టండి, రెండు బాక్సెస్లో కంపేర్ చేసి చూపించే ప్రయత్నం చేద్దాం. ఇటు ఎస్, ఇక్కడ మీరు చూస్తే కనుక అదుగు అక్కడ దాడి జరిగినప్పుడు ఆ గ్రీన్ కలర్ది క్లియర్ కనిపిస్తున్నాయి, విండోస్ అనేవి క్లోజ్గా ఉన్నాయి. ఇక్కడ మీరు గమనిస్తే కనుక విండోస్ ఓపెన్ అయి ఉన్నాయి. అది మా ప్రతినిధి రాజేష్ దగ్గరికి వెళ్ళినప్పుడు కూడా అక్కడ చూడడం జరిగింది. కాబట్టి సంథింగ్ ఫిషీ, ఏదో జరిగింది అనే అనుమానానికి బలం చేకూర్చే విధంగా ఉందని చెప్పుకోవచ్చు విజువల్స్. జగన్పై దాడి జరిగింది ఈ స్కూల్ నుంచేనా అంటే అవునని సమాధానం కావచ్చు, లేకపోతే అవునని ఆ అనుమానాలు బలపరిచే విధంగా ఉన్నాయని చెప్పుకోవాలి. ఎందుకంటే ఇక్కడ టెర్రస్ పై నుంచి, టెర్రస్ అంటే మేడ మీద నుంచి టార్గెట్ చేసేలా ఆ విజువల్ మనకు కనిపించట్లేదు. ఎందుకంటే కింద నుంచి ఒక కర్వ్ అంటే ఒక వాలుగా, అది వెళ్ళిన ఒక వాలుగా మనకి కనిపిస్తుందని చెప్పుకోవాలి ఆ దాడికి సంబంధించి. అంటే అయితే ప్రహరీ గోడ కావచ్చు, లేకపోతే ఈ స్కూల్కి సంబంధించి లోపలికి వెళ్ళి అక్కడ ఆ కిటికీల నుంచి వాళ్ళు టార్గెట్ చేసి ఉండొచ్చు అనే అనుమానానికి సంబంధించి బలం చేకూరుస్తోంది. సో ఈ పాసిబిలిటీ ఎక్కువగా ఉండే అవకాశం ఉంది అనే చర్చ ఇప్పుడు జరిగే అవకాశం కనిపిస్తోంది. ఈ కోణంలో పోలీసుల దర్యాప్తు జరగచ్చు. మా ప్రతినిధి రాజేష్ అప్డేట్స్ అందించేందుకు లైవ్లో కంటిన్యూ అవుతున్నారు. రాజేష్, చాలా ఇంట్రెస్టింగ్ డెవలప్మెంట్. ఇన్ఫ్యాక్ట్ మీరు వెళ్ళిన తర్వాత అక్కడ ఆ కంపారిజన్ కనుక గమనిస్తే ఇక్కడ రెండు పాసిబిలిటీస్ కనిపిస్తున్నాయి. ఒకటి ప్రహరీ గోడ నుంచి ఆ అంటే వాళ్ళు కనుక గమనిస్తే, ఎందుకంటే ఒక క్యాటర్ పిల్లర్ని పట్టుకుని, లేకపోతే సాధారణంగా మనం క్యాటర్ పిల్లర్ అంటూ ఉంటాం, దాన్ని గురి చేసి కొట్టాలంటే ఒక వాలు ఉంది. అంటే వాలు ఉందంటే కనుక ఆ హైట్కి కరెక్ట్ కాదు, ఆ హైట్ నుంచి కొంచెం కిందకు ఉంది. అయితే అది కిటికీల దగ్గర అయ్యే కిటికీల నుంచి టార్గెట్ చేసిన ఛాన్సెస్ ఉండొచ్చు, లేకపోతే మీరు చూపించినట్టుగా ప్రహరీ గోడకు సంబంధించి ఈ రెండు ఛాన్సెస్ ఇక్కడ దాదాపుగా కనిపిస్తున్న పరిస్థితి. సో అక్కడ మీరు గ్రౌండ్లో ఉన్నారు కాబట్టి ఏంటి అక్కడ, అంటే మీ క్యాలిక్యులేషన్స్ ప్రకారం ఏ విధంగా అనిపించింది అక్కడ గ్రౌండ్ ఎలా ఉంది? అంటే గ్రౌండ్ ఖచ్చితంగా కిటికీలలోంచి దాడి చేసే అవకాశం ఎక్కువ ఉంది, ఎందుకంటే పారిపోవడానికి కూడా వాళ్ళకి ఆస్కారం ఉంటుంది కాబట్టి కిటికీల వైపు నుంచే. ఇంతకుముందు మనం చూపించినట్టు కరెక్ట్గా బస్సు అంతరంగా ఉంది కాబట్టి అటు ఆ దాడి చేసే అవకాశం ఉంది. వాళ్ళు ఆ ఫేస్ని రికగ్నైజ్ చేయడానికి సంబంధించి కానీ ఆ దాడి చేసే లొకేషన్ కానీ ఎగ్జాక్ట్గా పర్సన్స్ని ఐడెంటిఫై చేసే విధంగా లొకేషన్ ఉంది కాబట్టి అక్కడి నుంచే దాడి చేసే అవకాశం దాడానికి అవకాశం ఉన్న మార్గాలు కిటికీ ఓపెన్ చేయడానికి సంబంధించి కానీ కిటికీ లోపల నుంచి చేయి పెట్టి క్యాట్ బాల్తో దాడి చేయడానికి చాలా ఫ్రీగా ఉంది కాబట్టి ఖచ్చితంగా ఆ యాంగిల్ ఉండే అవకాశం ఉంది. ఇంకా అంటే ఘటన ఎగ్జాక్ట్గా మనం చూడలేదు కాబట్టి ఖచ్చితంగా ఎక్కువ శాతం ఇదే అవకాశం ఉంది, లేకపోతే ప్రహరీ గోడ మీద నుండి దాడి చేసే అవకాశం కూడా కనబడుతుంది. ఒకవేళ ఆ టైంలో ప్రహరీ గోడ మీద వాళ్ళు దాడి చేస్తే కనుక దాడి చేసిన తర్వాత వాళ్ళు పారిపోతుంటే ఎవరో ఒకరు పట్టుకునో చూసేవాళ్ళు ఖచ్చితంగా, కానీ ఎవరు కూడా గమనించలేదంటే వాళ్ళు ప్రహరీ గోడ మీద నుంచి చేసి పూర్తి సమాచారం రావాల్సి ఉంది కాబట్టి ఎక్కడి నుంచి దాడి చేశారనేది తేలాల్సి ఉంది. ఒకసారి ఇంకొక సెక్యూరిటీ వైఫల్యాన్ని మీకు చూపించే ప్రయత్నం చేస్తాం. ఇక్కడ భద్రతకు సంబంధించి చూసే సెక్యూరిటీ వాళ్ళు పోలీసులు ఇదే కుర్చీలో కూర్చున్నారు. దీనికి కోతవేట దూడంలో ఇక్కడ
భద్రతా సిబ్బంది ఉన్నారు, ఇంతమందిని దాటుకుని ఈ గుళ్ళోకి రావడం, దాడి చేయడం, నిజంగా ఇదంతా ఒక ప్రీ ప్లాన్. నిజంగా ఇదంతా ప్రతి రోజు అంటే ముందు రోజు జగన్ షెడ్యూల్ వస్తుంది, ఏ రూట్ లో వెళ్తారు, ఎక్కడ దగ్గర వెళ్తారు, ఎక్కడ సభ జరుగుతుంది, ఏ రోడ్ వెళ్తుందనే ఒక ముందు రోజు మాత్రమే వైసీపీ రూట్ మ్యాప్ ఇస్తుంది. ఆ రూట్ మ్యాప్ ఇచ్చిన తర్వాత నిన్న ఉదయం నుంచి వాళ్ళు రిక్కీ నిర్వహించి ఉండాలి, లేకపోతే నిన్న సాయంత్రం కరెంటు పోతున్న సందర్భంలో ఇక్కడ రిక్కీ నిర్వహించిన సందర్భంలో లోపలికి వచ్చి ఉండి జగన్ కరెక్ట్ గా ఇక్కడికి వచ్చిన తర్వాత దాడి చేయాలి ముందుగా నిర్ణయించుకుని గంగారమ్మ గుడి దగ్గరికి వచ్చిన తర్వాత దాడి చేయాలి, స్కూల్లో దాడి చేసిన తర్వాత స్కూల్ రూట్ మ్యాప్ ఒక ప్లాన్ ప్రకారమే చేసుకుంటారని ఖచ్చితంగా చెప్పుకోవచ్చు. ఏదేమైనప్పటికీ ఘటనలో సంబంధించినటువంటి అంశంలో పోలీసు విచారణ వేగవంతం చేస్తారు. ఒకసారి మీకు అటువైపు చూస్తే కనుక స్కూల్ ఎనకవైపు దాడి చేసిన తర్వాత పారిపోవడానికి ఆస్కారం ఉన్నటువంటి మార్గాలు చూస్తే కనుక అటువైపున స్కూల్ ప్రహరీ గోడ దాటి అడ్డు గ్రౌండ్ లో పారిపోయే అవకాశం ఎక్కువ శాతం ఉంటుంది కాబట్టి, ఎందుకంటే ఇటువైపు వస్తే అంత జనం ఉంటారు, వాళ్ళు పారిపోతుంటే ఖచ్చితంగా దాడి జరిగింది కాబట్టి అది పట్టుకుని వాళ్ళు పట్టుకునే అవకాశం ఉంది కాబట్టి వాళ్ళు ఏంటంటే వెనక మార్గాన్ని ఎంచుకునే అవకాశం ఉంటుంది. దాడి చేసిన తర్వాత ఆ ప్రహరీ గోడ అటు కనబడుతుంటే ఆ ప్రహరీ గోడ కొంత ఫెన్సింగ్ ఉంది, కొంత ఫెన్సింగ్ కూడా లేదు, ఒకవైపు అటువైపున దూకి ఆ గ్రౌండ్లో నుంచి అటువైపు పారిపోయి ఉండే అవకాశం ఎక్కువ శాతం ఉంది. ఎందుకంటే దాడి జరిగిన తీరును చూసినా, దాడి జరిగినటువంటి ఆ దృశ్యాలు మనం చూసినా అదే ఎక్కువ జరిగే అవకాశం ఉంది కాబట్టి ఈ నిందితులు ఆ గోడ దూకి అటు పారిపోయే అవకాశం ఎక్కువగా కనబడుతుంది. ఏదేమన్నప్పటికీ ఘటన ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా కోడికత్తి ఘటన చూసాము ఇప్పుడు అదే తరహాల ఘటన జగన్కి పైన జరిగింది కాబట్టి కొంత ఇబ్బంది కలిగిన అంశం. కానీ ఇప్పుడు ఒకవేళ అదే రాయి ఎక్కడ తగలరాని చోట తగిలినా, లేకపోతే ఏదన్నా ఇబ్బంది ఒక పెద్ద స్థాయిలో ఏదైనా ఆయుధంతో దాడి చేసినా ఏంటి పరిస్థితి అనేది వైసీపీ శ్రేణులు ఆందోళన వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో పోలీసులు కేసును ఎంత త్వరగా విచారణ చేస్తారో చూడాలి సచిన్. రైట్ రాజేష్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్. సో మొత్తంగా అయితే మాత్రం ఎక్కడైతే దాడి జరిగిందో ఆ ఘటనా ప్రదేశం నుంచి ఏం జరుగుండొచ్చు అనే విజువల్స్ను మీకు చూపించే ప్రయత్నం చేస్తున్నాం. ముఖ్యంగా గ్రౌండ్ లెవెల్లో అక్కడ ఎటువంటి సిచ్యువేషన్ ఉంది, నిన్న ముఖ్యంగా ముఖ్యమంత్రి జగన్ కాన్వాయ్ అటుగా వెళుతున్నప్పుడు మీరు చూస్తే కనుక ఆ గ్రీన్ అనేది మనకు క్లియర్గా కనిపిస్తుంది, అంటే దాదాపుగా అంత హైట్లో ఉందనే చెప్పుకోవచ్చు. కాన్వాయ్ అనేది దాదాపుగా సరి సమాంతరంగా ఉందనే చెప్పుకోవచ్చు. అయితే ఎస్, ఈ నేపథ్యంలో ఎక్కడ జరుగుండొచ్చు అనే అంశానికి సంబంధించి మాత్రం క్వశ్చన్స్ రైజ్ అవుతున్నాయి. అయితే స్కూల్ బిల్డింగ్ నుంచి దాడి చేశారా, లేకపోతే ప్రహరీ గోడ కనిపిస్తోంది, ప్రహరీ గోడ మీద నుంచి దాడి చేస్తుంటారా, లేకపోతే ఇంకా ఏమైనా ఛాన్స్ వస్తున్నాయా? ఈ సీసీ కెమెరా అనేది చాలా కీలకంగా మారే అవకాశం కనిపిస్తోంది స్కూల్కి సంబంధించి, ఎందుకంటే ఎవరైనా వెళ్ళుంటే కనుక అంటే అటుగా ఎవరైనా వెళ్ళుంటే కనుక ఆ సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యే అవకాశం ఉంది. దాంతోపాటు ఆ సీసీ కెమెరాని ఇప్పుడు ఆ ఫుటేజ్ని బయటకు తీస్తే కనుక ఈ పాసిబిలిటీస్ అనేవి అంటే ఆ దాడికి సంబంధించిన క్లూ దొరికే అవకాశం ఉంది అనే కోణంలో కూడా పోలీసుల దర్యాప్తు కొనసాగే అవకాశం కనిపిస్తుంది. దాంతోపాటు ఇక్కడ రెండు సీసీ కెమెరాలని మనం చూసాం, ముఖ్యంగా స్కూల్కి వెళుతున్నప్పుడు అంటే అక్కడ పోల్ దగ్గర ఒకటి ఉంది, అట్ ద సేమ్ టైం స్కూల్లో ఒక సీసీ కెమెరా మనం చూసాం. ఈ రెండు కూడా చాలా కీలకంగా అంటే ఒక సర్కిల్ దగ్గర ఉన్న ఒక సీసీ కెమెరా ఒకటి, ముఖ్యంగా అక్కడ పోల్కి ఉంది, అట్ ద సేమ్ టైం స్కూల్లో ఒకటి ఉంది. ఈ రెండు కెమెరాలు చాలా కీలకంగా మారే అవకాశం కనిపిస్తోంది. ఈరోజు ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ మరి కాస్త రిపోర్ట్లో పోలీసులు ఈ ఫుటేజ్ని స్వాధీనం చేసుకునే అవకాశం అయితే మాత్రం పుష్కలంగా ఉందనే చెప్పుకోవచ్చు. అయితే నిన్న కరెంటు ఇక్కడ లేదు, ఈ కరెంటు లేని నేపథ్యంలోనే ఈ ఫుటేజ్ మరి రికార్డ్ అయిందా లేదా అనే క్వశ్చన్ మార్క్ కనిపిస్తుంది. ఇదే అంశానికి సంబంధించి జగన్ సోదరుడు అవినాష్ రియాక్ట్ అయ్యారు. ఏమన్నారు చూద్దాం, అవినాష్ ఏమన్నారు చూద్దాం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా ఇవాళ పులివెందుల నడిబొడ్డులో ఉన్న అంబేద్కర్ గారి విగ్రహానికి మరి పూలమాలలు వేసి ఆయనను స్మరించుకోవడం జరిగింది. సామాజిక న్యాయం అనే పదం గుర్తొస్తే అంబేద్కర్ గారు తప్పకుండా ప్రతి ఒక్కరికి గుర్తొస్తారు. బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం వారు అన్ని రకాలుగా అభివృద్ధి చెందాలా, విద్యాపరంగా, ఉద్యోగాల పరంగా, ఆర్థిక పరంగా అన్ని రకాలుగా వారు అభివృద్ధి చెందాలా అని చెప్పి ఆలోచించిన మహా వ్యక్తి, మహానాయకుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. అటువంటి మహానాయకుని ఆలోచనలు ముందుకు తీసుకెళ్తా ఉన్నారు మరి ప్రియతమ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. ఈ 5 ఏళ్ల జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో కూడా
సామాజిక న్యాయం అంటే ఏమిటో నిజంగా మాటల్లో కాదు చేతల్లో చేసి చూపించారు 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి నిజమైన వారసుడిగా ఆయన ఆశయాలను అమలు చేస్తూ ముందుకెళ్తా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు. అటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి అందరు ఆశీస్సులు మెండుగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. అదేవిధంగా నిన్న జరిగిన దాడిని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాము. ఇది పిరికిపందల చర్య. జగన్మోహన్ రెడ్డి గారు నిన్న విజయవాడ చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా దాదాపు 4.5 గంటల పాటు రోడ్ షో, దాదాపు విజయవాడ చరిత్రలో అటువంటి రోడ్ షో ఏ నాయకుడికి జరగలేదు గతంలో. అంత ప్రజాదరణ, అంత జనాదరణ ఏ నాయకుడికి రాలా. అంత భారీ రోడ్ షో జరుగుతూ ఉండగా కొంతమందికి కళ్ళు గుట్టి, కొంతమంది అది భరించలేక, జనాదరణను భరించలేక, తట్టుకోలేక, ఈర్ష్యతో ద్వేషంతో ఈ రకంగా మరి దాన్ని డిస్టర్బ్ చేయడానికి ఈ రకంగా రాయితో దాడి చేయడం అనేది నిజంగా హేయమైన చర్య. ఆ దాడి చేసిన వాళ్ళు ఎంత వాళ్ళైనా సరే, చేయించిన వాళ్ళు ఎంత వాళ్ళైనా సరే, తప్పకుండా చట్టపరంగా వారి మీద శిక్ష, చట్టపరంగా వారి మీద తగిన చర్యలు